హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. నిన్న సండే కదా, మన అప్డేట్స్తో బాగా ఎంజాయ్ చేశారా? ఇవాళ మండే వచ్చేసింది కదా, ఉరుకులు పరుకులు స్టార్ట్ అయిపోతాయి ఇక. సో మీ మండే కూడా ప్రశాంతంగా హ్యాపీగా గడిపేయాలని కోరుకుంటూ మీసిరి ఇక కథలకు వెళ్ళిపోదాం. ప్రియసఖి 78, మనసా వాచ. అతడు మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. మెడ వరకు దుప్పటి చుట్టుకొని చేతితో కణతలు నొక్కుకుంటూ కనిపించింది ధరణి. అతడు ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు. కళ్ళు తిప్పి పక్కకు చూసిన ధరణికి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు గగన్. బాగా తలనొప్పిగా ఉందండి, ఎంతో బుద్ధిగా చెప్పింది ధరణి. ఆహా, ఇంకా ఎలా ఉంది అని అడిగాడు గగన్. అతని మాటల్లో వెటకారం గ్రహించలేదు ధరణి. ఏదో మత్తుగా ఉంది, అదొక రకమైన తలనొప్పి అంది ముఖం చిట్లించి చెప్పింది. ఇంకొక పేగ్ తెచ్చివ్వమంటావా? హ్యాంగ్ ఓవర్ అనుకుంటా, అది వేస్తే తగ్గిపోతుంది, చాలా మామూలుగా చెప్పాడు గగన్. ఏదో ఒకటి తెప్పించండి, తల పగిలిపోతుంది అని నుదురు నొక్కుకుంటూ చెప్పి అతని మాటలు మళ్ళీ మననం చేసుకుని, ఏంటి పెగ్గా, హ్యాంగ్ ఓవరా అంటూ కీచుగా అరిచింది. అవును, రాత్రి బాగా వేశావు కదా, ఉదయాన్నే హ్యాంగ్ ఓవర్ ఉంటుందిలే. గగన్ మాటలకి ఆమె కళ్ళు పెద్దవై నోరు ఆశ్చర్యంతో ఆటోమేటిక్గా తెరుచుకుంది. ఏంటేంటి, ఏంటి మీరనేది, నేను డ్రింక్ చేశానా? ధరణి గొంతు తడబడుతోంది. అవును అని నిశ్చింతగా కళ్ళు ఆర్పాడు బెడ్ రెస్ట్కి ఆనుకుంటూ. లేదు లేదు, నాకు అసలు అలవాటు లేదు అని కంగారుగా అతని వైపు చూస్తూ చెప్పింది. అలవాటు లేకపోతేనే అంత తాగేశావంటే, అలవాటు ఉంటే ఇంకా ఎంత తాగేస్తావో అన్నాడు గగన్. నేనా? చిచ్చి, నాకు ఆ స్మెల్లే పడదండి, నిజంగా నిజం ప్రామిస్, నాకు అలవాటు లేదు అంటూ ఆమె తల మీద చేతిని పెట్టుకుంది. మెడ మీద నుంచి జారిపోతున్న దుప్పటిని గబుక్కున చుట్టుకుంది. అబద్ధాలు కూడానా అన్నాడు అతను. అయ్యో రామచంద్ర, నిజంగా అండి, నేను ఎందుకు తాగుతాను ముఖం వికారంగా పెట్టి చెబుతూ అంది. మరి నేను హోటల్లో కదా ఉండాల్సింది, ఇంటికెప్పుడు వచ్చాను అని కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది. పీకల దాకా తాగావు కదా, నేనే ఇంటికి మోసుకొచ్చాను అన్నాడు గగన్. అతని వెటకారం ఇప్పుడు అర్థమై మూతి ముడుచుకుంది. నిజం చెప్పండి అంది. కొట్టానంటే? అతను చెయ్యి ఎత్తగానే భయంతో కళ్ళు మూసుకుంది ధరణి. దెబ్బ ఎంతకీ తాకకపోవడంతో కళ్ళు తెరిచింది. గగన్ ఫోన్ చెక్ చేసుకుంటూ కనిపించాడు. ఏవండి, మెల్లిగా పిలిచింది ధరణి. అతడు సీరియస్గా చూశాడు. నేను నిజంగా తాగానా? ముఖాన్ని వికారంగా పెట్టుకుని అడిగింది. కాదు, నేనే బలవంతంగా నీ నోట్లో పోశాను, గట్టిగా గదిమాడు ధరణి. హర్ట్ అయ్యి మూతి ముడుచుకుంది. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ బుర్రగోక్కుంది. ఎక్కువ గోకుకో, తోలు ఊడి రాగలదు. అతడి వెటకారానికి ముఖం చిన్నబుచ్చుకుంది. నా బట్టలేమయ్యాయి, నగలు ఎటిపోయాయి, అసలు నిజంగా తాగానా? తనలో తను అనుకుంటూ పైకనేసింది ధరణి. ధరణి చుట్టుకున్న దుప్పటి పట్టుకుని లాగడంతో అతని మీదకి వాలిపోయింది. ధరణి ఆ హఠాత్ పరిణామానికి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏం గుర్తు రావట్లేదా? ఆమె పెదవుల మీద నుంచి చూపుడు వెలితో మెల్లగా ఆమె కంఠం మీదుగా రాస్తూ వెళ్ళిపోతుంటే కళ్ళు అతని చేతి వైపుకు తిప్పి గుటకలు మింగుతూ చూసింది ధరణి. కంఠం మీద నుంచి కిందకి దిగిన అతడి వేలును గమనించి గబుక్కున అతని చేతిని పట్టుకుని ఆపేసింది. ఆమె చెంపకి తన చెంపని ఆనించి, నేను నీకు స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేశాను అన్నాడు ఆమె చెంప మీద రాస్తూ. అతడి గరుగుగడ్డం తాకిడికి గిలియంతలు పుడుతుంటే అతని మాటల్లో అర్థం బోధపడ్డాక ధరణి ముఖం మందారమైంది. ఆమె ముఖాన్ని వెంటనే అతని మెడవంపులో ముఖం దాచేసుకుంది ధరణి. ఇంకా ఏం చేశానో తెలుసా అని అతను చెప్తుంటే అతని ఛాతీ మీదుగా మెడ చుట్టూ చేతిని అల్లేసి, ప్లీజ్ ఇక ఆపేయండి అంది అతి కష్టం మీద. లేదు, నువ్వు చేసినవన్నీ చెప్పాలి కదా,
అంటుంటే అతని ఛాతీ మీద వేలితో ముగ్గులు గీస్తోంది సిగ్గుపడుతూ. అతని ఛాతీ మీద అక్కడక్కడా కనిపిస్తున్న ఎర్రటి గుర్తులు చూసి నోటి మీద అప్రయత్నంగా చేతులు వేసుకుంది. మెల్లిగా అక్కడ తడిమి, ఏమైందండి ఇక్కడ? తడబడుతూనే అడిగింది ధరణి. ఆమె చేతిని పైకి లేపి ఆమె గోర్లు చూపించాడు. ధరణి సిగ్గుతో ఇంకా తల కిందకి దించేసింది. అతడు పెదవుల మీద ఒక రకమైన నవ్వు మెరిసింది. అతడి కళ్ళు చిన్నవైపోయాయి కూడా, అవి కూడా నవ్వేస్తూ. ఆమె కళ్ళు ఎత్తి చూసింది. నిజమేనా అంటూ అతని ముఖంలోకి చూసింది. ఆమె బుగ్గలు గట్టిగా వత్తిపట్టాడు. అదేమీ కోపంతో కాదు, ఆమె అందమైన ముఖం చూసి దూరంగా ఉండలేక, ఎన్ని తిప్పలు పెట్టావో తెలుసా? అతడు అడుగుతుంటే ఆమె కళ్ళు నవ్వాయి. ఆమె కింద పెదవి అతని పెదవుల మధ్య నలిగిపోయింది. ఆమె కనులు మూసుకుపోయాయి. అబ్బా ఏంటి ఇంత తలనొప్పి, మమ్మీ దీవి అని అరుస్తోంది వీక్ష తల పట్టుకుని. కాసేపటికి అక్కడికి వచ్చింది దీవెన. దీవి నేను పార్టీలో కదా ఉండాల్సింది, ఇంటికి ఎలా వచ్చాను, హోటల్ నుంచి ఎలా వచ్చానో గుర్తు రావడం లేదు, అసలు నాకేమైంది, తలంతా పగిలిపోతుంది అని వీక్ష అడుగుతుంటే దీవెన గడ్డం కింద చేతిని పెట్టుకుని వీక్షనే చూస్తోంది. నిన్నే అడుగుతుంటే చెప్పవేంటి, నాకు అర్జెంటుగా కాఫీ కావాలి, తల పగిలిపోతుంది అని మళ్ళీ అడిగింది. నిన్న నువ్వు పార్టీలో పీకల వరకు తాగేశావంట, చేతు చెప్పాడు, నిన్న రచ్చరచ్చ చేసావట, ఇదంతా ఎవరికీ తెలియదు, నాకు మాత్రమే తెలుసు, తనకేదో తెలిసినట్టుగా గొప్పగా చెప్పింది దీవెన. ఏంటి నేను డ్రింక్ చేసానా, చి నాకు అసలు అలవాట్లేదు, ముఖాన్ని వికారంగా పెట్టుకుంది. అబ్బా తలనొప్పి అంటూ మళ్ళీ తల పట్టుకుంది. చేతు చెప్పాడు నీకు హ్యాంగ్ ఓవర్ ఉంటుందని, నిమ్మరసం కలిపిన నీళ్లు ఇవ్వమన్నాడు, ఇవ్వనా అని అడిగింది దీవెన. ఇంకోసారి చేతు చేతు అన్నావంటే మూతి మీద కొడతా, మీకేమైనా పిచ్చా, నేనెందుకు డ్రింక్ చేస్తాను అని అడిగింది ఆవేశంగా. తెలియదు కానీ నువ్వు ధరణి ఫుల్గా తాగేశారంట, ధరణి గగన్ని ముప్పు తిప్పలు పెట్టిందని న్యూస్, నువ్వు చేతుని అష్ట కష్టాలు పెట్టావని పెద్ద పెద్ద హెడ్లైన్స్తో మరీ న్యూస్ వచ్చింది అని నవ్వు ఆపుకుంటూ అడిగింది దీవెన. అప్పటికే వీక్షకళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. ఇదంతా నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును నువ్వు ధరణి మామూలు తిప్పలు పెట్టలేదట, నాకు గగన్ని తలుచుకుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉందో, తెగ ఫోజు కొడతాడుగా, భార్యను బుజ్జగించుకుంటూ బ్రతిమాలుకుంటూ తీసుకెళ్ళిపోయి ఉంటాడు, ధరణి బాగా తిప్పలు పెట్టి ఉంటుంది, అబ్బబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అనుకుంటూ వీక్షతో అంటూ పొంగిపోయింది దీవెన. చి ఆపు, నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం చెబుతున్నావు అని అడిగింది కోపంగా వీక్ష. సరే నువ్వు అడిగిన దానికి చెప్తాను విను, నువ్వు ధరణి ఫంక్షన్లో తాగేశారట, గుట్టు చప్పుడు కాకుండా మీ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చారు, నిన్ను చేతు తీసుకొచ్చాడు, గగన్ ధరణిని తీసుకెళ్ళిపోయాడు, ఉదయం వరకు చేతు నీ దగ్గరే ఉన్నాడు, వచ్చాక నాకు జరిగిందంతా చెప్పి ఎవరితో అనద్దు అన్నాడు, అది మేటర్, ఇప్పుడు నీకు అర్థమైపోయిందా, తాబీగా చెప్పింది దీవెన అచ్చం న్యూస్ రీడర్లాగా. వీక్ష తలపట్టుకుంది. దీవెన గబాగబా పరిగెత్తుకు వెళ్ళి వేడివేడి కాఫీ పట్టుకొచ్చింది. అది అందుకుని తాగుతూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఏమీ గుర్తు రావడం లేదు. చే అని అడిగింది తలెత్తి చూస్తూ. వెళ్ళిపోయాడుగా అంది దీవెన. వెళ్ళిపోయాడా, ఎక్కడికి? తాగడం ఆపేసి మరీ అడిగింది. ఎక్కడికేంటి, ఎక్కడికి నీ మొహం, వైజాగ్ వెళ్ళిపోయాడు, ఇంకెన్ని రోజులని ఇక్కడ ఉంటాడు, ఆఫీస్ వర్క్ ఆగిపోతుంది కదా అంది దీవెన పెద్ద ఆరిందల. నిజంగా రాత్రంతా చే నాతో ఉన్నాడా, అసలేం జరిగింది, నేనేం చేశాను అని వీక్ష అడుగుతుంటే, నాకు మీ డైలాగులు మీ మూమెంట్స్ ఏం తెలియదు బాబు, జరిగిన కథ మాత్రమే తెలుసు, సర్లే ఫ్రెష్ అయి రాపో, మమ్మీ ఇప్పటికే నువ్వు ఇంకా లేవలేదని తిడుతోంది అని చెప్పి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది దీవెన. వీక్ష తల పట్టుకొని ఆలోచిస్తుంది, అసలు ఏం జరిగింది, నైట్ తనకేం గుర్తు రావడం లేదు, తను వాష్రూంలోకి వెళ్ళడం లీలగా గుర్తు, ఎవరో ఏడిపించడం, చేతన్ రావడం కొంచెం కొంచెం గుర్తొచ్చాయి, ఆ తర్వాత అబ్బా అస్సలు గుర్తు రావట్లేదు తనకి.
ధరణి తల వంచుకొని కాఫీ తాగుతోంది. మౌనంగా గగన్ మ్యాగజైన్ తిరగేస్తున్నాడు. రాత్రి ఏం చేశానో నాకే గుర్తురావడం లేదు. ఏదైనా వాగి ఉంటానా? అయినా అసలు నేను డ్రింక్ చేయలేదు కదా, ఎలా తాగానబ్బా? నేను జ్యూస్ మాత్రమే తీసుకున్నాను. ఆ బేరర్ ఏమీ ఇచ్చి తగలడ్డాడు? ధరణి ఆలోచిస్తుంది. చిచ్చి, ఆయన దెప్పుతూనే ఉంటారు, నా పరువు మొత్తం పోయింది. ధరణి ఒక తాగుబోతు అనుకుంటారేమో ఆలోచిస్తూనే ఉంది ఆవిడ. ఏమైంది, కాఫీ సరిపోవట్లేదా, ఇంకో పెగ్ కావాలా? గగన్ మాటలకు ఏడుపు మొహం పెట్టుకుని చూసింది ధరణి. అతడు కష్టంగా నవ్వు ఆపుకుంటూ ముఖాన్ని సీరియస్గా పెట్టుకున్నాడు. ఒకసారి ఏదో పొరపాటు జరిగితే ప్రతిసారి అంటారేంటి మీరు? నిజంగా నాకేం తెలియదు, నేనేం తాగలేదు, ధరణి ఎంతో అమాయకంగా చెప్పింది. ఏడ్చావులే అన్నట్టు ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు. అతడి చూపుల వాడికి తట్టుకోలేక అక్కడి నుంచి జంపవ్వాలని చూసింది. బాబోయ్, కిందకి వెళ్తే మళ్ళీ అందరూ అడుగుతారేమో అని అక్కడే కూర్చుంది. ఇద్దరు గదిలోన టిఫిన్ చేసేశారు. అసలు తను ఏం చేసింది? అతన్ని అడగాలి, లేకపోతే ఈ అనుమానంతోనే పోయేలా ఉంది. ముందు రోజంతా దిగులుగా ఉన్న సృజన్ ఆ తర్వాత రోజు మామూలుగా ఉండడంతో ఊపిరి తీసుకుంది శ్రేష్ట. సృజన్ ఆకలేస్తోంది, టిఫిన్ చేద్దాంరా, అతడి చేతిని పట్టుకొని లాగింది. అతడు ఫోన్ పక్కన పెట్టి ఆమెను మీదకు లాక్కున్నాడు. అప్పటి వరకు మామూలుగా ఉన్న శ్రేష్ట వణికిపోయింది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనబడుతుంది. సృజన్కి ఏమీ అర్థం కాలేదు. ఇంతకుముందు ఆమె కళ్ళల్లో ముఖంలో కనిపించే చిరుసిగ్గు అతడి చూపులకి అందట్లేదు. ఆమెలో విపరీతమైన భయమే అతనికి కనిపిస్తోంది. ఆమె వెన్ను నిమురుతు పక్కన కూర్చోబెట్టుకుని, శ్రేష్ట అంటూ ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆమె ముఖంలోకి చూశాడు. కళ్ళి ఎత్తి చూసింది శ్రేష్ట. ఆమె ముఖం కుచించుకుపోయి కనిపించింది. ఏమైంది అని అడిగాడు ఎంతో మృదువుగా. అతని ఛాతీలో ముఖం దాచుకుంది. ఆమె తల మీద సున్నితంగా నిమురుతూ, ఏమైంది మా, మరలా ఎంతో లాలనగా అడిగాడు సృజన్. శ్రేష్ట ఏమీ మాట్లాడలేదు. టిఫిన్ చేద్దాం పదా అని ఆమె చేతిని పట్టుకుని నడిచాడు సృజన్. ఆమె అలాగే నిలబడిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు. సారీ అంది మెల్లిగా. సరేరా, ముందు టిఫిన్ చేద్దాం, ఇక నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్నాడు అతను. అతని నడుము చుట్టూ చేతులు వేసి అతడి భుజం దగ్గర ముఖం దాచుకుంది శ్రేష్ట. సాయంత్రం వచ్చి మాట్లాడతాను సరేనా? ఆమె తల వెనుక చెయ్యి వేసి చెప్పాడు. నేను నీతో చాలా చెప్పాలి, అతడిని కనీసం వదలకుండా అంది శ్రేష్ట. సరే, సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం, తర్వాత త్వరగా వస్తానులే అన్నాడు సృజన్. ఆమె దూరం జరిగి అతని ముఖంలోకి చూసింది. అతడి ముఖంలో కించిత్ కూడా కోపం, అసహనం, చిరాకు ఏమీ కనబడలేదు. శ్రేష్ట మనసులో కాస్త నిశ్చింత ఫీల్ అయింది. అతని చిరునవ్వు చిందించగానే ఆమె మనసు ఇంకా తేలికైంది. ఒకసారి ఏదో పొరపాటు జరిగితే ప్రతిసారి అంటారేంటి మీరు? నిజంగా నాకేం తెలియదు, నేనేం తాగలేదు, ధరణి ఎంతో అమాయకంగా చెప్పింది. ఏడ్చావులే అన్నట్టు ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు. అతడి చూపుల వాడికి తట్టుకోలేక అక్కడి నుంచి జంపవ్వాలని చూసింది. బాబోయ్, కిందకి వెళితే మళ్ళీ అందరూ అడుగుతారు ఏమో అని అక్కడే కూర్చుంది. ఇద్దరు గదిలోన టిఫిన్ చేసేశారు. అసలు తను ఏం చేసింది? అతన్ని అడగాలి, లేకపోతే ఈ అనుమానంతో పోయేలా ఉంది. ఏవండి అంటూ అతని చేతి మీద గీరుతోంది. ఆమె వైపు తల తిప్పి చూశాడు. నేనేం చేశానో చెప్పరా, అంతగా ఇబ్బంది పెట్టానా మిమ్మల్ని? నాకు అసలు గుర్తు రావడం లేదండి అంటూ ముఖం ముడిచి అడిగింది ధరణి. ఇప్పుడు గుర్తొచ్చిన ఉపయోగం ఏముంది, నా టైం వేస్ట్ తప్ప అని గగన్ అనగానే మూతి తిప్పి, మీరు అలా అంటుంటే నేను హర్ట్ అవుతాను పెదవులు బిగించి చెప్పింది. అవ్వు నిర్దాక్షిణ్యంగాని అతను మళ్ళీ మ్యాగజైన్లోకి తలదూర్చాడు. పాపం అనిపించడం లేదా మీకు అంది నసలు ముడిచి కళ్ళు మాత్రమే ఎత్తి చూసి. చేతిలో ఉన్న మ్యాగజైన్ గిరాటేసి, ధరణి ఆర్ యూ హ్యాపీ విత్ మీ అతడు అనగానే ఆశ్చర్యంగా చూసింది అతని వంక. అని నేను అన్నాను, నువ్వేమో అసలు లేను అని ఏడ్చావన్నాడు అతను.
ధరణి కళ్ళు పెద్దవి చేసి చూసింది. లేదు లేదు, నేను కళ్ళలో కూడా అనను, మీరు అబద్ధం చెప్తున్నారు, ధరణి కాస్త గట్టిగా అంది. నిజమే, రికార్డ్ కూడా చేశాను, ఫోన్ ఏది, వెతుకుతున్నట్టు చూశాడు గగన్. ధరణి కంగారుగా నోటి మీద చెయ్యి పెట్టుకుని తల కిందకి వాల్చేసింది. నా ఫోన్ ఎక్కడుందో చూడు అన్నాడు అతను. ధరణి కన్నీళ్లతో చూసి, నిజంగా అలా అన్నానా అని అడిగింది బేలక. అబద్ధం చెప్పే అవసరం నాకేముంది, నీ ఏడుపుకి విసిగిపోయాను అన్నాడు గగన్. లేదు లేదు, నేను నమ్మను అని అరిచింది. నమ్మాలి అన్నాడు అతను సీరియస్గా. నేను ఏమాత్రం నమ్మను. అసలు నా మనసులో మీరన్న ఆలోచనే లేనప్పుడు ఎంత మత్తులో ఉన్నా అలా ఎందుకంటాను? ఏడుపు ఆపుకుంటున్నట్టు ధరణి ముక్కుపుటాలు అదిరాయి. కొన్ని క్షణాలు ఆమెను అలాగే చూశాడు గగన్. ధరణి ముఖం విపరీతంగా ఎర్రబడింది. లేదు, నిజంగా అన్నావు, నా ఫోన్ చూడు, ఇవ్వు చూపిస్తాను. నాకు కూడా అనిపించింది ఇష్టం లేకుండా కలిసి ఉండటం వేస్ట్ అని. అతడు చాలా మామూలుగా ఉన్నాడు. ధరణికి ఒక్కసారిగా ప్రపంచం స్తంభించిపోయినట్టు అనిపించింది. నిశ్చేష్టురాలైపోయి చూస్తోంది. దుఃఖం ఒక్కసారిగా పెళ్ళిబెక్కింది. ధరణి సన్నగా ఏడుస్తోంది. నన్ను ఏడిపించకండి, విడిపోవడం అంత సులువా అని ఆమె ప్రశ్నించింది. స్టాప్ ఇట్ అన్నాడు అతను. మీరు అరిచినా తిట్టినా నేను ఆగను. ఆ దిక్కుమాలిన ఆలోచన ఎలా వచ్చింది అసలు? నేనేం తప్పు చేశాను? మీరు లేకుండా ఆ ఊహకే ఎంత ఏడుపు వస్తుందో తెలుసా? ధరణి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. గగన్ ఏదో సినీ డ్రామా చూస్తున్నట్టు చూస్తున్నాడు. ధరణి రోషంగా కళ్ళు తుడుచుకుంది. నిజంగా అలా అనిపించిందా అని అడిగింది. అవును, నువ్వేడుస్తూ ఉంటే నాకేమైనా సరదానా నేను నాతో పాటే పెట్టుకోవడానికి అన్నాడు గగన్. ధరణి మళ్ళీ ఏడ్చింది. మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, మీకు మనసే లేదు. ధరణి చేతుల్లో ముఖం దాచుకుంది. అబ్బా, పద్దాక ఏడ్చి ఏడ్చి చిరాకు తెప్పించుకో, రోజులాగా మనసులోనే ఏడు అన్నాడు గగన్. ధరణి చువ్వున తలెత్తి చూసింది. గగన్ పెదవి విరిచి భుజాలు కదిలిస్తూ, మీకు వదిలేయాలనిపించినా నేను వదలను అంది కోపంగా. ఆహా అన్నట్టు చూశాడు. అయినా నేనేం ఏడవట్లేదు, రోజు ఎందుకు ఏడుస్తాను, నాకేమైనా పిచ్చే తిక్క అని మళ్ళీ అరిచి, ఇన్ని రోజులు నేను బాగా మోసపోయాను, మీరు నన్ను ఎంత మోసం చేశారు, వదిలేస్తారా, మీకు ఆలోచన ఎలా వచ్చింది? కళ్ళు తుడుచుకుంది మళ్ళీ. గగన్ నిట్టూర్చాడు. ఏయ్, ఇక ఆపుతావా అన్నాడు చిరాగ్గా. నేనెందుకు ఆపాలి, నేను ఆపను ధరణి మొండిగా చెప్పింది. అయితే ఖచ్చితంగా వదిలేస్తా అన్నాడు సీరియస్గా. మీరు వదిలేస్తే ఊరుకుంటానా? నేనేం ఊరుకోను, ఈ విషయం అందరితో చెప్తా, అప్పుడు అందరూ మీకు బుద్ధి చెప్తారు, నేనేం భయపడను, వీళ్ళంతా నా వాళ్ళు అంది ధరణి. టిపికల్ ఇండియన్ వైఫ్ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసింది. గగన్ పెదవులు బిగించాడు. అతడి కళ్ళు నవ్వుతున్నాయి. అదేం పట్టించుకోలేదు ధరణి. మళ్ళీ అడిగింది, నిజంగా వదిలేస్తారా అంటూ. నేను ఆలోచన వచ్చిందని మాత్రమే అన్నాను, నువ్వే 100 సార్లు చెప్పి నా నిర్ణయం కరెక్ట్ అని నిరూపించావు అని అతడు అనగానే కళ్ళు తెలిసింది. ఏడిపిస్తున్నారెందుకు, కావాలని చేస్తున్నారా? గగన్ ముఖంలో ఏమాత్రం కోపం కానీ గంభీరత కానీ లేకపోవడంతో అనుమానంగా అడిగింది. కావాలని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం నాకేంటి అన్నాడు గగన్. ఇదిగోండి, మీరు ఇలా చేస్తుంటే నేనేం చేతులు కట్టుకొని కూర్చోను, ధరణి బెదిరించింది. ఏం చేస్తావు? గడ్డం కింద 2 చేతులు పెట్టుకుని ఇంట్రెస్టింగ్గా చూశాడు గగన్. ధరణి అదోలా చూసి కొన్ని క్షణాలు ఆలోచించి, అత్తయ్యకి చెప్తా అంది. ఛీ, బుద్ధి లేదు పో అవతలకి, గగన్ చిరాకు పడ్డాడు. నాకు తెలుసు మీరు అత్తయ్య మాటే వింటారు, ధరణి గర్వంగా అంది. అరచేత్తో ఆమె నుదుటిని పొడిచి, ఛీ నువ్వు మారవు, ఎప్పుడు ఎదుగుతావు అన్నాడు గగన్. ధరణి అయోమయంగా చూసింది. ధరణి మెడ వెనగ్గా చెయ్యేసి దగ్గరికి లాగగా అతడి దగ్గరగా వచ్చి పడింది. ఇలా నా షర్టు కాలర్ పట్టుకుని అడగాలి, అంతేకాని మమ్మీకి చెప్తావా, బుద్ధి లేదు, గగన్ చిరాగ్గా తిట్టాడు. ధరణి అలిగింది. గగన్ విసుగ్గా వదిలేశాడు. ఈ జన్మల నిన్ను మార్చలేను అంటూ. అప్పటి వరకు అతడు కావాలని అలా మాట్లాడాలని ధరణికి అర్థమైంది. ఆమె నుంచి దూరం జరుగుతున్న అతడి టీషర్ట్ కాలర్ పట్టుకొని మీదకు లాక్కొని అతడి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది ధరణి.
గగన్కి ఒక్క క్షణం మతిపోయినట్టు, మతి భ్రమించినట్టుగా అనిపించింది. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.